हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सो ई रोज वीडियो चेसी मेनोपॉज गुरिंची अंटे नेलसरी आगिपोवडम लेदा पीरियड आगिपोवडम ओक अम्मायिगा पुट्टेटप्पुडे तन योक्क ओवरीस लो लक्षल संख्यलो अंडालु उंटायि अंटे एग्स उंटायि अंडालु ओक स्टेज कि वच्चिन तर्वात मेच्यूर अय्यि बयटिकि विडुदलवुतुंदि सो दीनिनि अम्मायि वयसुकोच्चिंदि लेदा एज् अटेंड अय्यिंदि अनि कूडा चेप्तू उंटारु ఒక అమ్మాయి గర్భాశయం నుంచి అండం బయటకు విడుదలవ్వడానికి మెయిన్గా రెండు హార్మోన్లు ఉంటాయి వాటినే ఈస్ట్రోజన్ అలాగే ప్రొజెస్టెరాన్ అని కూడా అంటారు అలాగే ప్రతి అమ్మాయి లైఫ్లోనూ రెండు హ్యాపీ మూమెంట్లు ఉంటాయి ఫస్ట్ ఉన్న వచ్చేసి తన ఏజ్ అటెండ్ అవ్వడం సెకండ్ ఉన్న వచ్చేసి తన ప్రెగ్నెంట్ అవ్వడం ఈ రెండు హార్మోన్లు చాలా ముఖ్యమైనవి ఈస్ట్రోజన్ అలాగే ప్రొజెస్టెరాన్ హార్మోన్ చాలా ముఖ్యమైనవి ఎప్పుడైతే అమ్మాయి గర్భాశయం నుంచి అండం విడుదలవ్వడం ఆగిపోతాయో అప్పుడు నెలసరి ఆగిపోయే స్టేజ్కి అయితే వచ్చేస్తారు దాని తర్వాత పీరియడ్స్ రావు కంటిన్యూస్గా 12 మంత్స్ అంటే 1 ఇయర్ వరకు పీరియడ్స్ కనుక రాకుండా ఉన్నట్లయితే దాన్నే మెనోపాస్ అంటారు సో దాని తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు ఈ మెనోపాస్ ఏ ఏజ్లో జరుగుతుందంటే 50 ఇయర్స్ ఏజ్లో అయితే జరుగుతుందన్నమాట అంటే ఈ మెనోపాస్ యొక్క ఏజ్ చూసినట్లయితే 45 ఇయర్స్ ఏజ్ నుంచి 55 ఇయర్స్ ఏజ్ అనమాట సో అందరికీ ఒకే ఏజ్లో అయితే మెనోపాస్ రాదు దానికి కారణం చూసినట్లయితే వాళ్ళ యొక్క బాడీ కండిషన్ అనమాట సో వాళ్ళ యొక్క బాడీ కండిషన్ బట్టి మెనోపాజ్ అనేది వస్తూ ఉంటుంది అంటే ఇంకొంతమందికి చూసినట్లయితే కొన్ని కారణాల వలన వాళ్ళ యొక్క యూట్రస్ని రిమూవ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక 40 ఇయర్స్ ఏజ్ ఉండేటప్పుడు యూట్రస్ని కనుక రిమూవ్ చేసినట్లయితే సో దాని తర్వాత వాళ్ళకి పీరియడ్ అనేది రాదు సో దీన్ని ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అని కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్ యొక్క సింప్టమ్స్ అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే 45 అలాగే 55 ఇయర్స్ ఏజ్ మధ్యలో అయితే ఉంటారు కదా సో వాళ్ళకి ఈ విధంగా జరిగినట్లయితే సో వాళ్ళు వచ్చేసి మెనోపాజ్ సింప్టమ్స్కి అంటే మెనోపాజ్కి దగ్గర ఉన్నారు అని అర్థం సో ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే కొంతమందికి వచ్చేసి పీరియడ్ అనేది 3 వీక్స్కి అలానే వచ్చేస్తూ ఉంటుంది ఇంకొంతమంది ఆడవాళ్ళలో చూసినట్లయితే పీరియడ్స్ అనేది 1.5 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఈ విధంగా వస్తూ ఉంటుంది ఇంకొంతమందికి చూసినట్లయితే పీరియడ్ అనేది రెగ్యులర్గా వచ్చినట్లయితే హెవీగా ఫ్లో అనేది అవుతూ ఉంటుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే హాట్ ఫ్లాష్ అంటే వాళ్ళకి ఎక్కువగా చెమటలు అనేది పట్టేస్తూ ఉంటుంది దానికి కారణం చూసినట్లయితే వాళ్ళ బాడీ అనేది ఎక్కువగా హీట్ అవుతుంది ఆ విధంగా హీట్ అయ్యే ఫేస్ అలాగే నెక్ చెస్ట్ ఇక్కడ ఎక్కువగా వేడిగా ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా వేడి వచ్చిన తర్వాత చెమటలు అనేవి ఎక్కువగా పడతాయి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళలో యూరిన్ అనేది కంట్రోల్లో ఉండదు అంటే తుమ్మిన దగ్గిన యూరిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అంతేకాకుండా వజన డ్రైగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క స్లీపింగ్ డిస్టర్బ్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ టెన్షన్ బ్రెస్ట్ సైజ్ డిక్రీజ్ అవడం సో ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇంకా కేర్ ఎలా తీసుకోవాలంటే ఎక్కువగా కాల్షియం ఉండేటట్లు చూసుకోవాలి అంటే వాకింగ్ చేయాలి సన్లైట్లో మార్నింగ్ అలాగే ఈవినింగ్ 2 పూట్ల కూడా వాకింగ్ చేయాలి అంటే డి విటమిన్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఎందుకంటే హార్మోన్లు తగ్గిపోయిన తర్వాత కాల్షియం కూడా తగ్గిపోతూ ఉంటుంది కాల్షియం తగ్గినట్లయితే బోన్స్ యొక్క డెన్సిటీ కూడా తగ్గిపోతుంది అన్నమాట అంటే బోన్స్ అనేవి కూడా కొంచెం సన్నగా అయిపోతుంది సో అప్పుడు ఎముకలు విరిగిపోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్